కార్యక్రమంలో రైతు బంధు పథకం కింద రైతులకు పాస్ బుక్కులు చెక్కులు అందజేసిన హోం శాఖ మంత్రి నైని నరసింహారెడ్డి మన రైతు జీతేదాలు మన గౌరవ మంత్రివర్గం ఏం రైతు బిడ్డలే నాకు ఎన్నడి ఆలోచన రాలేదు రైతులకు పెట్టుబడి ఇవ్వాలని చెప్పని నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు అన్నాడు మరి అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వచ్చారు ఆయన కూడా అన్నాడు బ్రహ్మాండమైన పథకం తీసుకొచ్చినాం సార్ రైతుల కొరకు మన ప్రధానమంత్రి అడిగిందంట మరి ఇంత డబ్బు తర్వాత ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ లిస్ట్ బిఎన్ అంటే కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి కానీ కొన్ని కొలతలు బాగా పెద్ద ఎత్తున చేయాల్సినవి కానీ అటువంటి అన్ని కూడా ఇది అయిపోయిన తర్వాతనే గ్రామాల వారిగా టేకప్ చేస్తాం అవి కూడా సెటిల్ చేస్తాం తర్వాత గౌరవ మంత్రివర్యులు మరి వారు పశ్చామతక శాఖ మంత్రివర్యులు ఎప్పుడు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతోని మరి వారి చేతుల మీదుగానే నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా ఎందుకంటే 70 సంవత్సరాలలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కానివ్వండి మరి యువత కానివ్వండి మరి ఉద్యోగాల విషయంలో కానివ్వండి అన్ని విషయాలలో కూడా ప్రజలందరూ బాగుండాలి రైతులందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాల స్వీకారం జరగడం జరిగింది రెండోది జిల్లా కలెక్టర్ను కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే జిల్లా కలెక్టరేట్ కూడా మీకు ఇంతకుముందు హైదరాబాద్ పోవాలి లగడిగాపూర్ ప్రాంతానికి పోవాలి కానీ ఇప్పుడు మనం టెంపరీగా తీసుకుని పెట్టుకున్నప్పటికీ మనకు షాపింగ్ పెట్టిన కొత్త భవనం మరి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు దసరాలో మరి దసరా వరకు కంప్లీట్ అయ్యే విధంగా ఆ కార్యక్రమం జరుగుతుంది మీకు మళ్ళా దగ్గర ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం 24 గంటల కరెంట్ అనేది చాలా ప్రాధాన్యత క్రమం తాగడానికి నీళ్లు వ్యవసాయానికి సాగునీళ్లు ఇవి ప్రియారిటీ ప్రపంచంలో ఏ మనిషి బతకాలన్నా కానీ కరెంటు నీళ్లు ఉంటే ఎక్కడైనా బతకడానికి అవకాశాలు ఉంటాయి కానీ మన ప్రియారిటీలు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నాయి ఈ ప్రియారిటీ తీసుకోండి మరి గ్రామీణ ప్రాంతంలో కూడా ఇబ్బందులు ఉంటాయని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరణ కార్యక్రమాలను కూడా మనం చేపట్టుకోవడం జరిగింది మరి దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి శనాక పురాట కానివ్వండి సీతారామ ప్రాజెక్టు ఈ విధంగా పాలమూరు ఎత్తిపోతలు కానీ ఈ విధంగా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే రాష్ట్రం అంతా బచ్చనంతో ఉండాలి మరి రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి మీకు పదే పదే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి ప్రతిసారి వాళ్ళు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏం చెప్తారు రైతులను మేము బాగా చూసుకుంటాం పార్లమెంట్లో మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా ప్రతి ఒక్కడు రైతే రాజు అని చెప్తాడు కానీ రైతుల గురించి ఒకటి ఆలోచించలేదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే కోటి నీళ్లు కరెంటు బ్రహ్మాండంగా ఇచ్చి రైతాంగాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి దాంతో పాటు ఎరువులు విత్తనాలు టైంకి అందించేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి దీంతో పాటు ఈ దేశం గర్వపడే విధంగా రైతులకు పెట్టుబడి ఈ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 4000 రూపాయలు 2 పంటలకు కానీ 8000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేదు జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నిజమైన విద్యకు నిదర్శనంగా విద్యార్థులకు 18 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్న స్కూల్ సెయింట్ మేరీ ఎల్లవేళల విజయం ఎదురులేని పయనం సాధించడానికి విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ప్రారంభం ప్లీజ్ విజిట్ సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాగారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402712428